చూడండి గుత్తులు గుత్తులుగా సెంట్ రోజెస్ అన్నమాట హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియమ్మ నేసిజ్ గారికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా ఈ సమ్మర్ సీజన్లోని ఒక జీరో కాస్ట్ బడ్జెట్తో మనం చేసుకోగలిగే ఒక మంచి ఫర్టిలైజర్ అన్నమాట అది కూడా దేనికి అనుకుంటున్నారా పువ్వులకండి మంచి మంచి పువ్వులు విరబోయాలంటే తప్పనిసరిగా మనం ఇలాంటివి చేసుకోవాల్సిందే సో మరి అదేంటనేది చూసేద్దామా కరాటే క్లాస్ అయితే అవుతుందండి మార్నింగ్ టైం కదా సో ఆ సౌండ్స్ అయితే వస్తాయి అన్నమాట సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఆ జీరో కాస్ట్ ఫర్టిలైజర్ ఏంటనేది చూసేద్దాం సో ఇలాగా మనకి రకరకాలుగా గులాబీలు మందారాలు అలాగే కనకంబరాలు ఎక్కువ గుత్తులు గుత్తులుగా పువ్వులు పుయ్యాలంటే మటుకు కంపల్సరిగా ఇలాంటివి మనం చేసుకోవాల్సిందేనండి ఈ పక్కనంతా కూడా ఇవన్నీ పువ్వులన్నీ విడిచినాయి కదా ఇక్కడ చూడండి దగ్గర దగ్గర మనకి 9 మొగ్గలు అయితే కనిపిస్తున్నాయి ఓకే సో ఇలా మనకి పువ్వులు పుయ్యించాలంటే కంపల్సరీ మనం 20 డేస్కో లేదంటే 15 డేస్కో కంపల్సరీ ఈ జీరో కాస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాల్సిందే ఎక్కడ చూపిస్తానండి గుత్తులు గుత్తులుగా గులాబీలు ఎన్ని పూస్తున్నాయో చూసారా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే చాలా విడుస్తున్నాయి ఇలా అయిపోయిన తర్వాత కూడా నేను ఇవి కట్ చేసేస్తానండి ఎప్పుడైనా మనకి ఫెస్టివల్స్ అయితే పువ్వులన్నీ నేను హార్వెస్ట్ చేస్తాను దేవుడికి పెడతానమాట లేదనుకుంటే ఇలా అందంగా ఉంటుందని చెప్పి మొక్కకే వదిలేస్తాను ఇలా ఇంకొన్ని పువ్వులు చూపిస్తాను రండి ఎర్లీ మార్నింగే మా లియో వచ్చిందండి లియో ఏంటమ్మా మేడ మీదకి వచ్చా లియో లియో హాయ్ తల్లి ఎండ పడుతుంది ఓకే పిలిస్తే చాలు వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా చూసారండి గుత్తులు గుత్తులుగా ఇలా పువ్వులు అన్నమాట పువ్వులు అయిపోయిన తర్వాత వెంటనే మనం కట్ చేసేసుకోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత కట్ చేద్దామని వదిలేసాను అలా ఇక్కడికి వచ్చినట్టే ఇది ఇక్కడ కూడా చూడండి ఒకసారి భలే ఉంటాయి కదా గులాబీలు అయితే అలాగే మనకి మందారాలు కూడా ఎక్కువ పూస్తాయండి ఒకసారి ఇలా తీసుకురామ్మా ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా సెంట్ రోజెస్ అన్నమాట స్పైడర్ వచ్చిందండి వైట్ స్పైడర్ వెళ్ళమ్మా జాగ్రత్తగా నీ ప్లేస్కి వెళ్ళిపో అది ఫ్లవర్ని అయితే విడవట్లేదు ఇక్కడ చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయి పువ్వులు పక్కనే గుత్తులు గుత్తులుగా మొగ్గలండి కనిపిస్తుందా మీకు భలే ఉంది కదా అలాగే ఆ గుత్తుకు కూడా ఇక్కడున్న గుత్తుకు కూడా చూడండి ఒకసారి ఇదిగోండి ఇవన్నీ మొగ్గలే సో ఇలా మనకి పువ్వులు పుయ్యాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా మనం ఈ ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయాల్సిందే ఓకే అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఆ ఫర్టిలైజర్ ఏంటనేది తెలుసుకుందాం భలే ముద్దుగా ఉన్నాయండి అలాగే ఇక్కడ చూడండి చెన్నై రోజెస్ అంటారు కదా ఎన్ని రోజెస్ విరబూస్తున్నాయో దీనికి కారణమైతే ఇదేనండి మర్చిపోకుండా కంపల్సరీ ఈ ఫర్టిలైజర్ అయితే నేను తప్పకుండా పువ్వుల మొక్కలకైతే ఇస్తాను అలాగే దేశవాళీ గులాబీలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను కదా చూసారు కదా ఇక్కడ గుత్తులు గుత్తులుగా దేశవాళీ గులాబీలు అన్నమాట సో ఇవి కూడా నిత్యం నాకు పూస్తూనే ఉంటాయి చాలా బాగుంటాయండి మిద్దె తోటలో ఇలా విరబూస్తే పువ్వులు కదా సో రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం అసలు ఫర్టిలైజర్ ఏంటనేది చూసేద్దాం లియమ్మ ఎక్కడ తిరుగుతే అక్కడ తిరుగుతుంది అనమాట నేను ఎటుపక్క వస్తుంటే అటుపక్క వస్తుంది లియో దాని వేసాలు చూడండి సో అయితే మనం లియోనే కాదండి లైటీ కూడా ఇక్కడే ఉంది ఈ బేబీ ఏం వెతుకుతుందో మరి సో ఇదేనండి జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అన్నమాట ఇదేమిటనుకుంటున్నారా బియ్యం కడిగిన నీళ్ళండి బియ్యం కడిగిన నీళ్ళు అయితే మన మొక్కలకి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట అది కూడా 1 డే మనం అట్టే పెట్టి ఉంచి చక్కగా ఫర్మెంట్ అయిన తర్వాత మనం దీన్ని వాడుకుంటే మటుకు సూపర్గా పనిచేస్తుంది అనమాట ఫ్లవర్స్కి అయితే ఎక్సలెంట్ అని చెప్తాను కంపల్సరీగా మీరు కూడా ఇలాగే చేసుకోండి ఓకే అయితే ముందుగా నేను బియ్యం కడిగిన నీళ్ళైతే తీసుకున్నాను ఇది కూడా ఏంటంటే ఇలా తెమ్మడిలా కట్టింగ్ చూసారు కదా ఇది నిన్నటిదన్నమాట 1 డే అనేది మనం ఇలా పక్కన పెట్టేసి అప్పుడు దీన్ని యూజ్ చేయాలి సో ఇవన్నీ ఇలా తెమ్మడ కట్టినంత ఇలా ఉంది కదండి ఏం పర్వాలేదు చక్కగా ఫర్మెంట్ అయ్యిందనమాట ఓకేనా సో ఇలా అంటే అంతా కలిసిపోతుంది మనకి
అడుగుని ఇంకా చిక్కగా ఉంటుందండి, అది కూడా మనకి ఇలా కలుపుకుంటే పైకి వస్తుంది. ఓకే, సో దీంట్లోని మనం ఈ ఒక్కటి ఇలా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే వన్ డే పులయబెట్టుకున్న ఈ బియ్యం వాటర్ని మనం ఒకసారి అట్టే పెట్టేయాలన్నమాట. అంటే బియ్యం కడిగిన తర్వాత వాటర్ అయితే ఇంత వస్తుంది కదా, మాకు ఇంకా ఎక్కువే వస్తుంది అన్నమాట. సో ఇంత వస్తుంది కదండి, ఇది వన్ డే అంతా అలా మనం పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో ఏం చేయాలంటే చక్కగా పుల్లటి వాసన అయితే వస్తుందండి, అప్పుడే ఇవన్నీ కూడా ముక్కల్ని ఇలాగా ఇలా పిసికి యాడ్ చేసేయాలి. ఓకేనా, సో మిగతావన్నీ కూడా మనం ఇలాగా ఒకసారి ఇలా స్మాష్ చేసేసి, అంటే ఇలా క్రష్లా చేసేసి కలిపేసుకోవడమే. అయితే బాగా మాగిపోయిన పళ్ళు అయితే మంచిగా పనిచేస్తుంది అన్నమాట మనకి. ఇంకా మీరు ఈ తొక్కలు తినేసిన తర్వాత ఇవి ఎండబెట్టుకుంటాం కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను యాడ్ చేయట్లేదు. అదిగోండి, బాగా మాగిపోయిన పళ్ళు అయితే నేను అలా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేస్తాను. మంచి కూరగాయల మొక్కలకి, ఫ్రూట్స్ మొక్కలకి అయితే కంపల్సరీ వేస్తాను అన్నమాట. ఇది మటుకు ఖచ్చితంగా మనం పూల మొక్కలకి యూజ్ చేయాలి. ఓకేనా, సో ఇలా మనం ఇదంతా కూడా ఒక 2 డేస్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి. అయితే నాకు ఇంకా 2 డేస్ అయితే నేను పక్కన పెడతాను కాబట్టి డైల్యూషన్ చెప్పేస్తాను, మీరు తర్వాత యూజ్ చేసుకోండి. ఓకేనా, సో ఇదంతా కూడా మనం ఏంటంటే ఇలాగ లైటీ, సో ఇదంతా కూడా ఇలా క్రష్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. అయితే దీని యూజెస్ ఏంటి అంటే మంచిగా పువ్వుల మొక్కలకి, అలాగే కూరగాయల మొక్కలు కూడా బాగా పనిచేస్తుంది. సో అయితే మనకి ఆకుకూరల మొక్కలకి ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి, అస్సలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. పువ్వుల మొక్కలకు మటుకు వేసుకుంటే చక్కగా విరబోస్తాయి అన్నమాట. ఇందులోని రిచ్ ఎన్పికే అయితే మనకి పుష్కలంగా లభిస్తుంది. ఓకే, ఎందుకంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు కదండి, చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే మనకి ఇప్పుడు సీజన్ కూడా కదండి, మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు, సంపెంగులు చాలానే చెప్పుకోవచ్చు. స్మెల్ వచ్చే పువ్వులు అన్నీ కూడా ఇప్పుడు చక్కగా విరబూస్తాయి అన్నమాట. సో ఓకే అండి, మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు మొక్కలు ఏమైనా ఉంటాయి కదా, అవి ఏంటంటే 2 డేస్ అనేది మనం పక్కన పెట్టేస్తాం. మన అట్మాస్ఫియర్కి అది కొంచెం అలవాటు పడినంత వరకు మనం దాన్ని పక్కన పెడతాం అన్నమాట. మన మొక్కలతో కలిపి మనం పెట్టము, పక్కన పెడతాం. అది కొంచెం ఆ వాతావరణంకి అడ్జస్ట్ అయిన తర్వాత అప్పుడు మనం కుండీలో రీపాట్ చేసుకుంటాం. కుండీలో రీపాట్ చేసిన తర్వాత ఒక 4-5 డేస్ వరకు పువ్వులు బాగానే కనిపిస్తాయి మనకి. ఆ తర్వాత ఇంకా మొగ్గలు అయితే రావు అన్నమాట. అప్పుడేం చేయాలంటే మనం చక్కగా పువ్వులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ట్రిమ్ చేసేయాలి. మొక్క అంతా ట్రిమ్ చేసుకొని ఈ 15 డేస్కి ఒకసారి ఇలాంటివి ఇచ్చుకుంటే మటుకు పుష్కలంగా పువ్వులు అనేది విరబూసేస్తాయి అన్నమాట. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, బాగా పనికొచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇది ఎలా రేషియోలో కలుపుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది, ఇప్పుడు నేను కలపట్లేదు కాబట్టి. 1:5 రేషియోలోని మనం వాటర్ని దీంట్లో డైల్యూట్ చేసుకోవాలి. అయితే ఇందులో ఒక చిన్న నోట్ ఉందండి, అదేంటంటే ఇదైతే నేను బియ్యం కడిగిన నీళ్ళు ఇలా యాజ్టీస్గా ఈ స్టీల్ బకెట్లో తీసుకొచ్చాను. ఇదేంటంటే నేను పైన బకెట్ ఉండిపోయింది అనమాట, ఇందులో కలిపి నేను ఆ ప్లాస్టిక్ బకెట్లో వేసిస్తాను. స్టీల్ అనేది వాడకూడదండి, ఎందుకంటే మనం ఫర్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి అది స్టీల్ అనేది పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీన్ని అంతా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇదేంటంటే 1:5 రేషియోలోని మనం వాటర్లో కలుపుకొని చక్కగా, ఎక్కువైతే ఇవ్వక్కర్లేదండి, అంటే మనం వాటరింగ్ చేసిన తర్వాత ఇది ఇచ్చుకోవాలి. మనం ప్లాంట్స్ కానీ ఈవినింగ్ టైము లేదంటే before 6 వాటరింగ్ అనేది చేసేస్తాం సమ్మర్ సీజన్లో కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వాటరింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం 1:5 రేషియోలోని కలుపుకొని, అంటే డైల్యూట్ చేసుకొని కొంచెం కొంచెం ఒక 1/2 మగ్ ఇచ్చుకోవాలి. ఫుల్ మగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ మంచిగా ఫర్మెంట్ అయ్యాయి కదా, అవన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా పైకి వచ్చేస్తాయి. అంటే ఆ హోల్స్ ద్వారా కుండి కిందికి వచ్చేసి అడుగుని పోతాయి అన్నమాట. అంటే అది నేలపాలు అయిపోయినట్టే కదా. సో అలా కాకుండా ఒక 1/2 మగ్ అనేది ఇచ్చుకుంటే చక్కగా అక్కడక్కడే ఇమిడి ఆ వాటర్ అంతా మొక్కకి కావలసిన బలం ఏదైతే ఉందో దానికి, ఆ రూట్స్కి అందించి చక్కనైన పువ్వులను అయితే ఇస్తే ఇది విషయం అన్నమాట. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి, తప్పకుండా పువ్వులను అయితే పూయించండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగా అనిపించింది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, అయితే మనం ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఇదే క్రమంలోనే మనం ఎండిపోయినవి, అంటే బాగా నల్లగా మాగిపోయిన అరటిపళ్ళు కానీ ఇందులో వేసుకుంటే 4-5 డేస్ అయితే మనం దీంట్లోనే నానబెట్టాలి, అంటే చక్కగా ఫర్మెంట్ చేయాలి. ఇవనుకోండి 2 డేస్ అయితే మనకు సరిపోతుంది అనమాట. అలాంటివి అయితే మటుకు కంపల్సరీ 4-5 డేస్ అనేది ఫర్మెంట్ చేసి 4-5 డేస్ తర్వాత 1:5 రేషియోలోని కలిపి చక్కగా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు.
అది కూడా ఎక్కువ ఎక్కువ ఇవ్వకండి, కొంచెం ఇవ్వండి. ఎక్కువ ఇస్తే డ్రైన్ అవుట్ అయిపోతాయి. ఓకే సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను కిందకి వెళ్ళి ఇది ప్లాస్టిక్ దీంట్లో షిఫ్ట్ చేసేస్తాను. అయితే దీన్ని ఎండలో పెట్టాలా నీళ్ళలో పెట్టాలా అనే ఏమీ డౌట్స్ పడకండి. మరీ చీకట్లో పెట్టేయకండి, అలాగని మరీ వెలుతురులో పెట్టకండి. కంపల్సరీగా దీని మీద ఏంటంటే కొంచెం గాలి వారేటట్టు మూత అయితే పెట్టండి. ఫుల్గా క్లోజ్ చేయకండి, గాలి వారేటట్టు మనం పెట్టుకుంటే చక్కగా పులుస్తుందన్నమాట, హ్యాపీగా మన మొక్కలకన్నీ ఇచ్చుకోవచ్చు. సో మనకి ఇదే ప్రాసెస్లోనే ఎవ్రీ 15 డేస్ కానీ 20 డేస్ కానీ ఇవి ఇచ్చుకొని చూడండి. మందార పువ్వులు కూడా చక్కగా విరబూస్తాయండి. సో నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. చక్కగా అవన్నీ ఒకసారి పూస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది, భలే ఉంటుంది కదా. సో సింపుల్ ప్రాసెస్తోనే ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చూసాం కదండి, ఈ సీజన్లో కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది. పూల మొక్కలు కూడా ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం చల్లబడతాయి అన్నమాట ఎండాకాలం కాబట్టి. సో కంపల్సరీగా ఇది యూజ్ చేయండి. నేను ఇదేంటంటే ప్లాస్టిక్ దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తాను. పైకి అలా వచ్చానమాట వీడియో చేద్దామని కింద నుంచి పట్టుకొని ఈ స్టీల్ బకెట్. సో ఇవి షిఫ్ట్ చేసేసుకోండి. దయచేసి స్టీల్ బకెట్లో మటుకు ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే మీరు రెడీ చేయకండి, ఓకేనా. సో అయితే మా లైటి ఇక్కడ వచ్చి పడుకుని చూడు, ఊరంతా తిరిగింది ఇక్కడ వచ్చి పడుకుంది. సో ఇదండి ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చక్కగా యూజ్ అవుతుందండి, కంపల్సరీ యూజ్ అవుతుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, అయితే సో మా లైటీ కూడా లేచి వెళ్ళిపోయింది, వీడియో అయిపోయింది అనుకుంటుంది అది. సో ఇదండి విషయం, మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను సమస్త లోక సుఖిన భవంతు.